సో నిన్నసారి వర్షంలో చాలా లాంగ్ డ్రైవ్ చేయాల్సి వచ్చింది ఒంటరిగా అండ్ వెళ్తుంటే దారిలో సడన్గా టైర్ చాలా హెవీగా ఫీల్ అవడం స్టార్ట్ అయింది ఏంటా అని ఒక పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆగి చూశాను చూస్తే టైర్లో అస్సలు గాలి లేదు అండ్ మ్యాటర్ ఏంటంటే నాకు గాలి కొట్టడం రాదు అండ్ ఒంటరిగా ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ కూడా రాలేదు నా దగ్గర కాయిన్స్ కూడా లేవు గాలి కొట్టాలంటే ఒక 1 పౌండ్ కాయిన్ కావాలి అండ్ నా దగ్గర డెబిట్ కార్డ్ ఉంది కానీ అక్కడ క్యాష్ మిషన్ పనిచేయడం లేదు అండ్ పెద్ద వర్షం సో ఏం చేయాలో తెలియక షాప్లోకి వెళ్ళి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ అబ్బాయి ఒక కాయిన్ అయితే ఇచ్చాడు కానీ గాలి కొట్టడానికి హెల్ప్ చేస్తానని ఏం చెప్పలేదు సో ఇంకా చేసేదేం లేక వచ్చి యూట్యూబ్ చూసి ఏదో ఒక రకంగా గాలి కొట్టాను సో ఈ సిచ్యువేషన్ నుంచి నేనేం తెలుసుకున్నానంటే నేను ఎప్పుడు కార్ స్టీరింగ్ ఎలా తిప్పాలి బ్రేక్స్ ఎలా వేయాలి ఇలాంటివి తెలుసుకున్నాను కానీ ఇలాంటి ట్రబుల్స్ వస్తే ఎలా ఫేస్ చేయాలని ఆలోచించలేదు అస్సలు బట్ కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ పెట్టి ఎలాగోలో టాస్క్ కంప్లీట్ చేశాను సో ఈ కాంటెక్స్ట్తో మన ఈరోజు టాపిక్ స్టార్ట్ చేద్దాం అదే లైఫ్ ఆడిట్ లేదా లైఫ్ సర్వీసింగ్ అసలు ఈ లైఫ్ ఆడిట్ ఎందుకు చేయాలి ఎలా చేయాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ చూద్దాం సో ఇందాక నేను చెప్పినట్లు మన లైఫ్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలి అంటే ఒకటి ప్రాబ్లమ్స్ వచ్చి డిస్సాటిస్ఫాక్షన్ అయినా కలగాలి లేదా అసలు మన ఉన్న లైఫ్ని అనలైజ్ చేసి దానిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోవాలి సో ఆ రెండో దానికోసమే ఈ లైఫ్ ఆడిట్ అంటే మన లైఫ్లో ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్లో ఉన్నామో తెలుసుకుని అనలైజ్ చేసి మార్పులు చేసుకోవడం సో కానీ అలాంటి మార్పులు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనతో మనం చాలా ఆనెస్ట్గా ఉండాలి ఎందుకంటే అలా అనలైజ్ చేసే కొద్దీ మన లైఫ్లో మనకి నచ్చని విషయాలతో పాటు మనలో మనకి నచ్చని విషయాలు కూడా చాలా బయటపడతాయి బట్ కానీ పర్వాలేదు ఎందుకంటే ఒకసారి ఐడెంటిఫై చేసి ఇది ప్రాబ్లం అని తెలిస్తే సాల్వ్ చేయడం చాలా ఈజీ అవ్వచ్చు సో ఇప్పుడు మైక్ మార్చాను అండ్ లొకేషన్ కూడా మార్చాను కొంచెం వాయిస్లో క్లారిటీ ఉంటుంది సో ఇప్పుడు ఈ లైఫ్ ఆడిట్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అంటే మన లైఫ్ని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేద్దాం సో అవేంటంటే ఒకటి కెరీర్ అండ్ బిజినెస్ రెండు ఫినాన్సెస్ రిలేషన్షిప్స్ అన్నిటికన్నా ముఖ్యమైన హెల్త్ అండ్ వెల్బీయింగ్ హోమ్ ట్రావెల్ అండ్ అడ్వెంచర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సో ఈ కేటగిరీస్ అన్నిట్లో ఒక్కొక్కటిగా మన లైఫ్ని ఎలా ఆడిట్ చేసుకోవాలో చూద్దాం సో మొదటిగా కెరీర్ అండ్ బిజినెస్ సో ఒకరి కింద జాబ్ చేస్తున్నా లేక సొంతంగా బిజినెస్ చేస్తున్నా కానీ ఈ ఏరియాలో మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏంటి మేబీ మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవచ్చు ఇలా మీరు ఇప్పుడు చేస్తున్న పని మీకు నచ్చుతుందా లేక నచ్చకపోతే అసలు ఎందుకు నచ్చడం లేదు అండ్ ఈ జాబ్లో కానీ బిజినెస్లో కానీ మీకు కొన్ని గోల్స్ క్లియర్గా ఉన్నాయా అండ్ అవి మీకు డబ్బుతో పాటు ఎనర్జీ కూడా ఇస్తున్నాయా లేదా ఇంకా మీరు చేసే వర్క్ లైఫ్లో మీ పర్సనల్ వాల్యూస్తో అలైన్ అవుతుందా లేదా అండ్ మీ కొలీగ్స్తో మీరు హ్యాపీగా వర్క్ ఎంతవరకు ఎంజాయ్ చేయగలుగుతున్నారు అండ్ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంది ఇలా అన్నమాట సో ఎందుకంటే మనం అందరం ఇళ్లలో కంటే ఎక్కువ ఆఫీస్లో వర్క్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం సో అది జాబ్ అయినా బిజినెస్ అయినా మీరు చేసే పని మీరు ఎంజాయ్ చేయకపోతే దట్ మీన్స్ యు ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ యువర్ వేకింగ్ అవర్స్ డూయింగ్ వాట్ యు డోంట్ వాంట్ టు డూ అలాంటి లైఫ్ మీకు కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి అఫ్కోర్స్ కెరీర్స్ చేంజ్ చేయడం అంత ఈజీ కాదు బట్ కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు మీకు నచ్చింది ఏముందో ఎక్నాలెజ్ చేసుకోవడం మీకు మీరు అండ్ ఆ తర్వాత ఒక ఫుల్ఫిల్లింగ్ కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలో దారులు వెతుక్కోవడం సో కానీ ఫస్ట్ స్టెప్ వచ్చి మీతో మీరు ఆనెస్ట్గా ఉండి మీకు ఏం నచ్చలేదో రాసుకోండి నెక్స్ట్ వచ్చి రిలేషన్షిప్స్ మీ పార్ట్నర్తో కావచ్చు లేదా మీ ఫ్యామిలీతో ఇలా ఎవరితో అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొన్ని పాయింట్స్ అనలైజ్ చేయొచ్చు మేము ఎక్కువగా ఫైట్ చేసుకుంటున్నామని లేదా ఇద్దరి మధ్య ముందున్న ప్యాషన్ అండ్ మ్యాజిక్ ఏదో మిస్ అయిందని కలిసి టైం స్పెండ్ చేయడం లేదని ఇంకా రెస్పెక్ట్ ఇవ్వడం లేదనో ఇలాంటి పాయింట్స్ మీకు దొరకచ్చు కానీ ఇవే పాయింట్స్ని ఒకసారి ఇంకో యాంగిల్లో చూద్దాం మేబీ మీరు త్వరగా సహనం కోల్పోయి ఫైట్స్ ఎక్కువవుతున్నాయేమో లేక మీరు కూడా మీ పార్ట్నర్కి అండ్ తన ఎమోషనల్ నీడ్స్కి ఇనఫ్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదో అండ్ కలిసి టైం స్పెండ్ చేయడానికి మీరు ట్రై చేయడం లేదేమో ఇలా మీ రిలేషన్షిప్కి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారో అనలైజ్ చేయడం వల్ల మీ లోటుపాట్లు కూడా తెలిసి ఎక్కువ బాధ్యత తీసుకునే అవకాశం ఉంది
మన మిస్టేక్స్ మనం అబ్జర్వ్ చేసి అకౌంటబిలిటీ తీసుకున్నప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. నేను ఎలాంటి గొడవకి ఎలా రెస్పాండ్ అవుతున్నాను, ఎలా బిహేవ్ చేస్తున్నాను, అండ్ దెన్ సిట్యుయేషన్ బెటర్గా అవ్వడానికి డిఫరెంట్గా ఏదైనా చెయ్యొచ్చా, ఇలాంటివి తట్టచ్చు. యా, రిలేషన్షిప్ అంటే ఇద్దరూ ఎఫర్ట్ పెట్టాలి. బట్ కానీ మీ సైడ్ నుండి మీ కమ్యూనికేషన్ ఎదుటి వాళ్ళని అటాక్ చేయకుండా ఉందేమో లేదో చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ హౌ వీ డూ అవర్ రిలేషన్షిప్ ఆడిట్. లెట్స్ మూవ్ టు ఫినాన్స్. ఫినాన్స్ విషయంలో ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్ని ఎలా రేట్ చేసుకుంటారు? ఫినాన్స్ అనగానే చాలా ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ బోలెడని ఇళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ ఇవి మాత్రమే కాదు, మీ అవసరాలకి తగ్గట్లుగా డబ్బుందా, లేక అనవసరమైన ఖర్చులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అండ్ మనీ విషయంలో మీ పార్ట్నర్తో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయా. సో ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు వేసుకోండి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇయర్కి ఒకసారి కాదు, కనీసం 3 సార్లైనా వేసుకోవాలి. అలాంటి క్వశ్చన్స్ వేసుకున్నాక మీకు కొన్ని ఆన్సర్స్ దొరకచ్చు. మేబీ మీ ఆదాయానికి మించిన ఖర్చులు పెడుతున్నారేమో, లేదా మీలో ఉన్న ఏదో ఎమోషనల్ గ్యాప్ని ఎక్కువ షాపింగ్ చేసి తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారేమో, అండ్ మీరున్న ఇన్కమ్ లెవెల్ నుండి మీకు కావాల్సిన ఇన్కమ్ లెవెల్కి వెళ్ళడానికి మీరేం చేయగలరు, ఇలా థాట్స్ రావచ్చు. సో ఇలా మీకు మీరు మీ ఫినాన్సెస్ని ఆడిట్ చేసుకోండి. Now to the most important element of our life, health and wellness. శారీరకంగా మానసికంగా మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా రేట్ చేసుకుంటారు? అండ్ ఈ పలానా క్వశ్చన్స్ వేసుకోవచ్చు. సో నా వెయిట్ అంతా కంట్రోల్లో ఉందా, లేక ఓవర్ వెయిట్గా ఉన్నానా, అండ్ నేను రోజుకి కనీసం ఒక అరగంట అయినా ఎక్సర్సైజ్ చేస్తున్నానా లేదా, అండ్ ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నానేమో, అండ్ ఇంకా అవసరానికి మించి ఆల్కహాల్ కన్స్యూమ్ చేస్తున్నానేమో, లేదా ఫ్రీక్వెంట్గా మెంటలీ డిస్టర్బ్ అవ్వడం, హెడేక్స్ ఇలాంటివి వస్తున్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోండి. అండ్ సో ఈ ఒక్కొక్క క్వశ్చన్ని అనలైజ్ చేసుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్కి మీరు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తున్నారు, అసలు ఇస్తున్నారా లేదా అనే ఆన్సర్స్ వస్తాయి. మేబీ వర్క్లో పడి మీరు అసలు ఎక్సర్సైజ్ చేయడం లేదేమో, జస్ట్ చేతికి అందింది తింటున్నారు, అండ్ అసలు ఫుడ్ ప్లానింగ్ అనేది అయితే లేకపోవచ్చు మీ లైఫ్లో, అందుకే ఓవర్ వెయిట్ అవుతున్నారేమో, అండ్ ఇలానే ఏదో వంక చంపి ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉండుంటారు మీకు తెలియకుండానే. సో మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఏం చేయగలరో ఆలోచించండి. సో ఈ లైఫ్ ఆడిట్లో నెక్స్ట్ ఎలిమెంట్ మీరుండే ఇల్లు. మీ ఇల్లు మీకు నచ్చుతుందా? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రెంట్ హౌస్ ఆర్ ఓన్ హౌస్. మీ ఇల్లు మీకు జస్ట్ హౌస్లా అనిపిస్తుందా, లేక ఒక హోమ్లాగా సేఫ్గా సెక్యూర్డ్గా అనిపిస్తుందా? మీరుండే సిటీ, కంట్రీ ఇవన్నీ మీ ఇన్నర్ హ్యాపీనెస్తో ఎలైన్ అయి ఉన్నాయా? ఎందుకంటే సాయంత్రానికి వచ్చి సేద తీరే ఇల్లు మీకు నచ్చకపోతే ఆ ఫీలింగ్ చాలా అన్సెటిల్డ్గా ఉంటుంది. బట్ ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోవడం వల్ల మీరుండే ఇంటిని మార్చుకోవచ్చు అనే థాట్ వస్తుంది. వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం, లేదా ఉన్న ఇంటినే డీక్లట్టర్ చేసి మీకు నచ్చినట్లుగా మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా మలుచుకోవడం చేయొచ్చు. మీ హోమ్ ఒక రిలాక్సింగ్ ప్లేస్లా ఉండాలి మీకు. సో ఇలా హోమ్ ఆడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ది ట్రావెల్ అండ్ ఫన్. చాలామంది ఇయర్ అంతా అలా యాంత్రికంగా పనిచేస్తూ ఉంటారు, అసలు బ్రేక్ తీసుకోరు. వాళ్ళకి ఎటైనా వెళ్ళాలని ఉన్నా ఏవో ఒక రీజన్స్ చెప్పుకొని అవే నిజమని నమ్మి ఎటు వెళ్ళరు. పిల్లలతో కుదరదని, లేదా అంత టైం లేదని వాళ్ళకి వాళ్ళు రీజన్స్ చెప్పుకుంటారు. బట్ కాస్త బ్రేక్ తీసుకుని ఎటైనా ట్రావెల్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతుంది మైండ్, అండ్ లైఫ్ ఇంకో కొత్త కోణం నుంచి చూడడానికి స్కోప్ ఉంటుంది. అసలు మీకు మీరు ఈ ట్రావెల్ గిఫ్ట్ని ఇచ్చుకోవడానికి బ్లాకర్ ఏంటో ఆలోచించండి. నేను అసలు ఎప్పుడు లాస్ట్ టైం ట్రావెల్ చేశాను, ఒకవేళ అలా టూర్స్ వెళ్ళడానికి మనీ లేకపోతే ఉన్న చోటే ఎలా సేద తీరచ్చు, ఏమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇలాంటి యాంగిల్స్లో ఆలోచించండి. ప్రతిరోజు రేస్లో పడి కొట్టుకుంటే మీ బ్రెయిన్ సరిగా పనిచేయదు. ఇట్ నీడ్స్ సమ్ ఫన్ అండ్ రిక్రియేషన్. ట్రావెల్ అనేది మైండ్ని చాలా పాజిటివ్గా మారుస్తుంది. హెల్త్ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆడిట్ ఇది నా దృష్టిలో. ఒక మనిషిగా మీరు మీ ఆలోచన పరిధిని పెంచుకుంటున్నారా? కొత్త విషయాలు నేర్చుకోవడానికి స్కోప్ ఉందా, అండ్ అలాంటి వాటికి మీ మైండ్ ఓపెన్గా ఉంచారా, లేదా మీకు తెలిసినవే చేసుకుంటూ అదే ఒక ప్రపంచంగా క్రియేట్ చేసుకున్నారా? జాబ్ కావచ్చు, బిజినెస్ అవ్వచ్చు, లేదా హౌస్ వైఫ్ అవ్వచ్చు, కొత్తవి నేర్చుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ ఏం అక్కర్లేదు. ఓసారి ఆలోచించుకోండి, కాలేజ్ ఆర్ రొటీన్ జాబ్ ఆర్ మ్యారేజ్ తర్వాత చివరిసారిగా కొత్త విషయాలు ఎప్పుడు నేర్చుకున్నారు? ఇలాంటి క్వశ్చన్ వేసుకోవడం వల్ల మర్చిపోయిన మీ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ని పర్ష్యూ చేసే అవకాశం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. మై మామ్ 60 ఇయర్స్ ఏజ్లో మ్యూజిక్ నేర్చుకోవాలనుకున్నారు, ట్రై చేశారు కూడా, అండ్ ఐ వాజ్ ఇంప్రెస్డ్. మన మైండ్ని అనవసరమైన వాటి నుండి దూరం పెట్టి ఫ్రెష్గా ఉంచుతుంది ఈ మైండ్ సెట్. అలానే మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం ఇలాంటి వాటిలో కూడా కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. మిమ్మల్ని మీరు పట్టించుకోవడానికి టైం ఇస్తున్నారా, లేక ఎప్పుడూ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ అవే చేస్తూ ఉంటారా?
మీ ఫుడ్, మీ ఎక్సర్సైజ్, మీ రొటీన్ ఇవన్నీ మీకు మీరు న్యాయం చేసుకుంటున్నారా లేదా? మీరు సంపూర్ణంగా ఉన్నప్పుడే మీ ఫ్యామిలీకి హెల్ప్ చేసే ఎనర్జీ వస్తుంది. అలానే మీ సోషల్ లైఫ్ ఎలా ఉంది? సోషల్ మీడియా మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? మీ సోషల్ సర్కిల్స్లో మీ పర్సనల్ బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఆడిట్ చేసుకోండి. చాలామంది మొహమాటానికి ఎస్ చెప్పేస్తారు, కానీ నో చెప్పాల్సిన సిట్యుయేషన్స్ ఎన్ని వచ్చాయి, అక్కడ ఎస్ ఎందుకు చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోండి. మీ లైఫ్కి తగినట్లు ఇదే పద్ధతిలో ఇంకా చాలా ఏరియాస్లో ఈ లైఫ్ ఆడిట్ చేసుకోవచ్చు. నౌ దట్ మీరు రియాలిటీ చెక్ చేసుకున్నారు కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్స్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు, బట్ కానీ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే మార్పుకి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇలాంటి చేతు నిజాలే మీకు నచ్చని లైఫ్ నుండి మీకు విముక్తి కలిగిస్తాయి. ఒకవేళ ఈ లైఫ్ ఆడిట్లో మీకు నచ్చని విషయాలు చాలానే బయటపడ్డాయనుకోండి, కంగారు పడద్దు. అన్నీ ఒకసారి చేంజ్ చేయాల్సిన పని లేదు. మీకు ఏది ఇంపార్టెంటో ఫస్ట్ ఆ ఎలిమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక ఏరియాలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నాక వేరే వాటికి ఆటోమేటిక్గా మీ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. జాబ్ చేంజ్ అవ్వచ్చు, లేదా మీ రిలేషన్షిప్ని ఇంకా బెటర్గా మలుచుకోవడం, ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళండి. ఈ లైఫ్ ఆడిట్ చేసినప్పుడు నాకైతే నా లైఫ్లో చాలానే చేంజెస్ చేసుకోవాలని అర్థమైంది. మన సిట్యుయేషన్స్ని యాక్సెప్ట్ చేసి ఓన్ చేసినప్పుడే మన విజన్ ఆటోమేటిక్గా సగం ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు చేంజెస్ మీద ఫోకస్ పెట్టి యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు, అండ్ బెల్ బటన్ నొక్కడం అసలు మర్చిపోవద్దు. సీ సూన్ విత్ అనదర్ వీడియో.